హర్యానా ఫతేహాబాద్ లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రక్షణ వ్యవస్థను బలపరచకుండా ఏ దేశమైనా శక్తివంతంగా మారుతుందా అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కానీ మహాకూటమి కానీ ఎప్పుడైనా తమ సమావేశాల్లో రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడాయా అని ప్రధాని అడిగారు. రక్షణ రంగం గురించి ఆ పార్టీలు ఏమీ మాట్లాడలేవని, ఎందుకంటే ఆ పార్టీలకు ఈ క్షేత్రంలో అనుభవం లేదని మోదీ అన్నారు. హర్యానాలో రైతులను లూటీ చేసిన వ్యక్తిని కోర్టుకు అప్పగించానని, ఇప్పుడు ఆ వ్యక్తి ఈడీ కోర్టు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నాడని మోదీ అన్నారు. తానే షహాన్ షా అనే వ్యక్తి అనుకునేవాడని, ఇప్పుడు అతను దిగులుగా మారడన్నారు. మీరు దీవిస్తే ఆ వ్యక్తిని రానున్న 5 ఏళ్లలో జైలుకు పంపిస్తానని ప్రధాని తెలిపారు. 1984లో సిక్కులపై ఊచకోతకు పాల్పడిన వారిని శిక్షిస్తారని హామీ ఇచ్చారని, ఆ నిందితులను శిక్షించడం మొదలైందన్నారు. कुछ हफ्ते पहले सार्वजनिक मंच से एक नेता ने कहा कि जो भी देश के गद्दार है उन्हें अंग्रेजों ने सर की उभाति दी थी. भाइयों बहनों, उसके बाद उनके एक और बड़े नेता ने इसका समर्थन किया. क्या मेरे हरियाणा के लोग सर छोटू राम के इस अपमान को बर्दाश्त करेंगे? सर छोटू राम के इस अपमान को बदनाम करेंगे? सर छोटू राम के इस अपमान को बदनाम कर अब स्वीकार करेंगे क्या? अरे सर छोटू राम जैसे हमारे नायकों के आशीर्वाद से ही हम 2022 तक किसानों की आय दो गुना करने का संकल्प पूरा करने वाले. पीएम किसान सम्मान निधि से छोटे किसानों के बैंक खाते तक सीधी मदद पहुंचनी शुरू हो चुकी है. हमने ये संकल्प लिया है कि 23 मई को जब चुनाव के नतीजे आएंगे, जब फिर एक बार तब हरियाणा के हर किसान परिवार के खाते में हर वर्ष साल में 3 बार सीधी मदद पहुंचेगी. इतना ही नहीं, जो छोटे किसान है, खेत मजदूर है, छोटे दुकानदार है, उनको 60 साल के बाद नियमित पेंशन भी मिलेगी.